హాయ్ మిత్రులారా, నేను భయంకరమైన అడవికి వచ్చాను. ఉమెన్ వర్సెస్ వైల్డ్. నేను ఎవరు సంచరించలేని అత్యంత ప్రమాదకరమైన అడవిని ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇది చాలా భయంకరమైన అడవి. సో ఇక్కడ అరుదైన జంతువులు ఉంటాయి. అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలు సంచరించే చోటు ఇది. ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. వాటి నుంచి మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఎండ తీవ్రత చాలా వేడిగా ఉన్నది. సో మనం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. మనం ఇక్కడ నీరు కోసం వెతకాలి. ఇక్కడ నీరు ఎక్కడ ఉంటుందో మనము వెతుక్కోవాలి. నీరు ఎక్కడ ఉంటుందంటే చెట్లు పచ్చ ఎక్కడైతే కనపడతాయో అక్కడ నీరు ఉన్నట్టు అర్థం. పదండి. ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పళ్ళు దొరికినాయి మనకి. ఒక పళ్ళు ఉన్న చెట్టు దొరికింది. అదేమిటంటే అంజీర చెట్టు. ఇది ఈ అడవిలో కనబడడం చాలా అరుదు. ఇది హెల్త్కి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కనుక మీకు దొరికినట్టయితే నెమ్మది. ఇది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అన్నమాట. సో దాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు అగో చీమలు తింటున్నాయి ఇది. దీని లోపల మేడి పండు రా. ఇది మేడి పండు కూడా ఇలా ఉంటుంది. మేడి పండు చూడు. ఒక పద్యం మాట్లాడొద్దు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చూడండి, చూపెట్టు. ఇంత మంచిగా స్మెల్ వస్తుంది. దీని పద్యం మీరు చిన్నప్పుడే చదువుకొని ఉంటారు. మేడి పండు చూడు మేలమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులున్ను. కానీ దీంట్లో పురుగులు లేవు. ఇది మంచి పండు అన్నమాట. ఇది మీరు ఆహారం దొరకనప్పుడు ఇది మీరు తినొచ్చు. చాలా మంచిగా ఉండే. బహుశా వీటికి ఆ పురుగులకు చీమలకు ఆహారం అయింది. ఈ పండ్లు చాలా కాస్తున్నాయి. ఓకే, పదండి, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చిన్నగా పడేవు. మనకి మించి దారి దొరికింది. పదండి. సో ఇలా అడవికి వచ్చినప్పుడు మనం వెంట నీరు ఇట్లా ఏం తెచ్చుకోం కాబట్టి నీరు కోసం మన ప్రయాణాన్ని కొనసాగుతాం. రండి. మీరు కనుక ఇది చూసుకున్నట్టయితే ఇది గోరింతాక్ చెట్టు. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. దీన్ని ఇక్కడ ప్రజలు చేతులకు పెట్టుకుంటారు. అది ఎక్కువగా అవుతుంది. బహుశా ఇది మీరు ఇక్కడ చూడకపోవచ్చు. చూడండి, ఇది పెద్ద విన్నాక మనం కూడా తీసుకోవాలి. గోరింతాక్ పెట్టుకోవడానికి పదండి. మన ప్రయాణం ముందుకు సాగిద్దాం. ఇప్పుడు ఇంట్లో ఇస్తాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక అద్భుతంగా అనిపించింది. ఇదే గిజగాడు గూడు. తుమ్మ చెట్టు మీద గిజగాడు గూడు. హా, ఇది అరుదు. ఒక యూట్యూబర్గా ఇది నేను కనిపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అందులో గిజగాళ్ళు ఉంటారు. మీరు కూడా చూసి ఆనందించండి. ఇది తుమ్మ చెట్టు. ఈ వృక్షానికి రెండు గిజగాడు గూళ్ళు ఉన్నాయి. ఇవి నేను కనిపెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. పదండి, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇది చూసుకున్నట్టయితే తెలంగాణలో బతుకమ్మల వాడడానికి ఇవి ఉపయోగిస్తారు. గునుగు పువ్వులు అన్నమాట. బహుశా ఇది అరుదుగా దొరుకుతాయి. చూడండి, మీరు ఎప్పుడు చూసి ఉండరు. గునుగు పువ్వులు అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్టే ఇది ఒక మామిడికాయ చెట్టు. ఇది మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది జామకాయ చెట్టు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వీటి పళ్ళు తినొచ్చు. ఇది బాగా ఉపయోగపడుతుంటాయి మేము మనకి ఇప్పుడు. ఇది సీతాఫలం చెట్టు. ఫ్రెండ్స్, మనం వాటర్ని కనిపెట్టాం. ఓ, మనం గెలిచామన్నమాట. చూడండి, మనం నీరుని కనిపెట్టాం ఇక్కడ ఈ భయంకరమైన అడవిలో. ఫ్రెండ్స్, మీరు భయంకరమైన ఎండ ఉన్న
అడవిలో కూడా సంచరించినప్పుడు ఇలా నీరు వెతుక్కోవడం మీకు చాలా అవసరం. సో ఇక్కడ కర్రలు చూస్తున్నట్టే పూర్వము ఆదిమానవులు వచ్చి ఇక్కడ కర్రలను నాటారు. మనకు ఆనవాళ్ళు మనకు తెలుస్తున్నాయి. ఈ కర్రలతో అప్పుడు ఫైట్లు కూడా చేసేవాళ్ళు, అమ్మాయిల కోసం పోరాడి పోరాడి ఓడిపోయేవాళ్ళు తప్ప గెలిచేది ఉండదు. ఎవరో ఒకరు గెలిచి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. ఎక్కడ కావాలంటే అక్కడ పైపులు ఉంటాయి, వాటర్ తిప్పుకోవచ్చు. వస్తులు తోటి ఇస్సారాకులు కుట్టుకునేది, ఇప్పుడైతే పేపర్ ప్లేట్లు వస్తున్నాయి. కాకపోతే పాతకాలంలో దీన్ని ఇస్సారాకులు కుట్టేవాళ్ళు. అమ్మవార్లకు కూడా ఇక్కడ ప్రసాదాలు పెట్టి సమర్పించేవాళ్ళు. ఓ యాదిలో ఇవి కూడా ఉన్నాయి. ఓ ఇట్లా వాటర్ కూడా తాగుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు దారిలో చూసుకున్నట్టయితే పక్కన ఉన్నది ఆ చిన్న చిన్న చెట్లు, బ్యాంబో చెట్లు అన్నమాట, బొంగు చెట్లు అన్నమాట. సో అది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు అడవిలో ఒక కోడైనా ఏదైనా దొరికినప్పుడు అందులో బొంగు చిగును వండుకోవడానికి అవి ఉపయోగపడతాయి అన్నమాట. సో వాటిని ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. బొంగు చికెన్ చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సంతోషం అనిపిస్తుంది. మనం కనిపెట్టాలి ఏముంది, కెమెరామాన్ కెమెరామాన్ రండి రండి, సూర్యుడు మన వైపే దూసుకొస్తున్నాడు, సూర్యుని కూడా కనిపెట్టాం. అబ్బో ఎవరు కనిపెట్టలేదు, కనిపెట్టాం సూర్యుడు. ఇది చూసాం ఫ్రెండ్స్, మీరు మీరు చూడకుండా ప్రమాదకరంగా అట్లనే నడుచుకుంటూ పోతే మీకు ప్రమాదం. ఫ్రెండ్స్, ఇదే కర్ర ఫైట్ అన్నమాట. ఈ ఫైట్ చేస్తే మీరు అమ్మాయిలను గెలుచుకోవచ్చు. ఇక్కడ పూర్వం ఆదిమానవులు ఈ ఫైట్ చేసే వాళ్ళు పెళ్ళికి పెద్దలు ఒప్పుకునేవారు. ఈ ఫైట్ చాలా భయంకరంగా ఉంటుంది, మీరు ఎవ్వరు ఆడలేరు. మా కెమెరామ్యాన్ కూడా రాదు ఈ ఫైట్, నాకు ఒకదానికే వచ్చు. ఫైనల్గా ఈ అడవిలో ఇలా వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మానవులు వచ్చి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అదృష్టవశాత్తు ఒక బాటిల్ దొరికింది, ఎవరిదో కానీ మనం దాగం తీసుకున్నాం. దత్త తీసుకున్న వాళ్ళు వీళ్ళే, హైదరాబాద్ మోడల్ అసిస్టెంట్స్ వీళ్ళే. ఈ అడవిని బాగా చేస్తారు వాళ్ళకి.